नमस्ते वेलकम टू स्पेशल फोकस कर्नाटक लो जरुगुतुन्नवी जस्ट असेंबली एन्निकलु मात्रमे कानी अक्कड जरुगुतुन्न प्रचारं नडुस्तुन्न राजकीयं चूस्तुंटे मात्रं वेरे लेवल्लो उंदी पेरुकु असेंबली एन्निकले अयिना राबोये सार्वत्रिक एन्निकलकु इवे सेमी फाइनल्स अनेला उंदी प्रचारं अधिकार प्रतिपक्ष पार्टील मध्य विमर्शलु प्रति विमर्शलु अविनीति आरोपणलु कोत्तगा पुट्टुकोच्चिन विवादालु मतपरमैन अंशालु उचित हामीलु ఇలా అద్ది ఇది అనే తేడా ఏమీ లేదు దొరికిన ఇష్యూని దొరికినట్టు క్యాంపెయిన్ కి వాడేసాయి పార్టీలు కర్ణాటక ఎన్నికల ప్రచార శైలిని చూస్తే ఈసారి ఎన్నికలు అంతకు మించి అనేలా ఉండబోతున్నాయి అనే విషయం మాత్రం అర్థమవుతోంది క్లైమాక్స్ కు చేరిన కర్ణాటక ఎన్నికల ప్రచారం తీవ్ర విమర్శలు ఊహించని వివాదాలు అవినీతి ఆరోపణలు ఉచిత హామీలు కర్ణాటక బ్యాటిల్ గ్రౌండ్ లో ఖతర్నాక్ రాజకీయం నడుస్తోంది క్యాంపెయిన్ అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే స్థాయిలోనే నడుస్తోంది ఈ రెండు పార్టీల మధ్యలో జేడీఎస్ కూడా ఈసారి గట్టి పోటీ తప్పదనే సంకేతాలు ఇస్తోంది ప్రచారంలో దూసుకుపోతోంది ఇదంతా చూస్తుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది తీవ్ర విమర్శలు ఊహించని వివాదాలతో రాజకీయం రసవత్తరంగా మారింది అదే విధంగా అవినీతి ఆరోపణలు ఉచిత హామీలతో ప్రచారం హీట్ ఎక్కింది వాస్తవానికి కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలయ్యేటప్పుడు ఓ రకంగా మొదలైంది కానీ ఇప్పుడు ఎండింగ్ కి వచ్చేసరికి మాత్రం మొత్తం సీనే మారిపోయింది కర్ణాటకలో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ప్రచార వ్యూహాలను మార్చేశాయి మొదట అవినీతి ప్రభుత్వ వ్యతిరేకత నేతల పిరాయింపులను ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి మానిఫెస్టోలు రిలీజ్ అయ్యాక రాజకీయంతో పాటు క్యాంపెయిన్ కూడా మారిపోయింది రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ పీక్ చేరింది పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు స్పీడ్ పెంచేశాయి బీజేపీ కాంగ్రెస్ జెడిఎస్ నేతలు విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థులంతా అభ్యర్థిస్తున్నారు మూడు పార్టీల అగ్రనేతలు ర్యాలీలు బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అధికార బీజేపీ తరపున ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే అమిత్ షా జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు సీనియర్ నేతలు కర్ణాటక గ్రౌండ్ లోకి దిగిపోయారు స్టేట్ మొత్తం రీసౌండ్ వచ్చేలా ప్రతిపక్ష కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు మోదీ అయితే రోడ్ షోలు బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆమెతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర సీనియర్ లీడర్లంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలు క్యాంపెయిన్ లోకి దిగడంతో స్టేట్ పాలిటిక్స్ డబుల్ హీట్ ఎక్కాయి ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది ఇందుకోసం రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రెండు పార్టీల నేతలు ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో జెడిఎస్ కూడా కింగ్ మేకర్ అవ్వాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది అసలు ఒకటా రెండా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎన్నెన్నో చిత్రాలు మరెన్నో విచిత్రాలు గడిచిన నాలుగేళ్లలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ కనిపించని సీన్లన్నీ ఈ ప్రచార పర్వంలో కనిపించాయి ఒకటా రెండా బీజేపీ కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలు వాటికి కౌంటర్లు ఇలా మొదటి నుంచి క్యాంపెయిన్ అంతా ఫుల్ హీట్ మీదే నడుస్తోంది
చివరికి వ్యక్తిగతంగాను ఒకరినొకరు టార్గెట్ చేసి డైలాగులు పేల్చారు. ఎన్నికల ప్రచారం కోసం కమల దళమంతా కర్ణాటకలో వాలిపోయింది. రాహుల్ ప్రియాంక కూడా క్యాంపెయిన్ కి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు వచ్చారు. నువ్వా నేనా అనే రేంజ్ లో బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రచారం సాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల నాయకులు అనేక రకాల విన్యాసాలు చేస్తున్నారు. సినీ నటులను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. గత కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. ఈసారి క్యాంపెయిన్ లోనూ అది కంటిన్యూ అవుతోంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ యాక్టర్స్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ కర్ణాటక క్యాంపెయిన్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కూడా కీలకంగానే ఉన్నారు. దాంతో అక్కడికి వెళ్లి తెలుగు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు ఏపీ తెలంగాణ నాయకులు. తెలుగు రాష్ట్రాల నుంచి బండి సంజయ్, రేవంత్ రెడ్డి, రఘువీరారెడ్డి లాంటి కీలక నేతలు వెళ్లి తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించి మరీ వచ్చారు. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులని గెలిపించాలని కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలను కోరారు. ఆఖరికి కమెడియన్ బ్రహ్మానందం కూడా తెలుగు వాళ్లుండే ఏరియాల్లో క్యాంపెయిన్ చేశారు. ఇలా ఆఖరి దశలో ఉన్న కర్ణాటక ప్రచారం ఇప్పుడు డబుల్ హీట్ ఎక్కింది. ప్రజల్ని ఆకట్టుకునేందుకు, ఆకర్షించేందుకు బీజేపీ కాంగ్రెస్ నాయకులు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. జేడీఎస్ కూడా అంతే గట్టిగా ప్రయత్నిస్తోంది. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటకలో జరుగుతున్న ప్రచారం మొత్తం సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది. ముందు నుంచే హీట్ మీదున్న కర్ణాటక ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశాక క్యాంపెయిన్ తీరే మారిపోయింది. అప్పటిదాకా అవినీతి, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత అంశాల మీద సాగిన ప్రచారంలోకి మతపరమైన అంశాలు వచ్చి చేరాయి. బజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎన్నికల ప్రచారంలో కొత్త వేడిని రగిల్చింది. ఆ తర్వాత ప్రచారం మొత్తం హిందుత్వ అంశం చుట్టే తిరగటం మొదలైంది. అధికార బీజేపీ కూడా బజరంగ్ దళ్ అంశాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ ఇచ్చిన ఉచిత హామీలు కూడా కర్ణాటకలో సంచలనంగా మారాయి. దేశ రాజకీయాల్లోనూ అవి చర్చకు దారితీశాయి. ఇప్పుడు కన్నడ ఎన్నికల ప్రచారమంతా ఈ రెండు మూడు అంశాల చుట్టే తిరుగుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కి చేరుతున్న టైంలో క్యాంపెయిన్ తీరు పూర్తిగా మారిపోయింది. అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలను రిలీజ్ చేసిన తర్వాత ప్రచార సరళిలో ఊహించని మార్పు వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లాంటి అంశాలన్నీ పక్కకెళ్లిపోయి మతం, హిందుత్వం లాంటివి ప్రధాన ప్రచార అంశాలుగా మారిపోయాయి. దాంతో ఎలక్షన్ క్యాంపెయిన్లో పెద్ద మార్పు వచ్చింది. ఇదంతా ఏ పార్టీకి ప్లస్ అవుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో బజరంగ దళ్ను నిషేధిస్తామని చెప్పడం, బీజేపీ రద్దు చేసిన 4% ముస్లిం కోటా పునరుద్ధరణ అంశాలు ఎప్పుడైతే తెర మీదకు వచ్చాయో మొత్తం సీనే మారిపోయింది. అధికారంలోకి వస్తే బజరంగ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడం కర్ణాటకలో రాజకీయ రగడకు దారితీసింది. హస్తం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాతి రోజు నుంచే ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా తమ ర్యాలీల్లో భజరంగి బలి నినాదాలివ్వడం మొదలుపెట్టారు. ఇదంతా హిందూ ఓటర్లకు గాలమేసేందుకే కాషాయం నేతలు చేసిన వ్యూహ రచన అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రసంగంలో ఎప్పుడైతే భజరంగ్ బలి నినాదం మొదలైందో కర్ణాటక వీధుల్లో బీజేపీ నేతలంతా ఇదే తమ క్యాంపెయిన్ స్లోగన్ గా మార్చేసుకున్నారు. జై భజరంగ్ బలి అని జపించండి, పోలింగ్ రోజు పోలింగ్ బూత్ కు వెళ్లి జై భజరంగ్ బలి అంటూ ఓటేయాలని ప్రధాని మోదీ ఓటర్లకు పిలుపునివ్వడంతో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. ఆ తర్వాత ఈ నినాదం రాష్ట్రంలోని ఓటర్ల మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండేలా బీజేపీ శ్రేణులు వ్యవహరిస్తూ ఉన్నాయి.
తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడకుండా బీజేపీ నేతలంతా ఇప్పుడు బజరంగ్ దళ్ అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. ప్రధాని మోడీ అయితే అయోధ్యని దృష్టిలో ఉంచుకుని అప్పుడు కాంగ్రెస్ కి రాముడు సమస్యగా అనిపించాడని ఇప్పుడు బజరంగ్ బలి పేరును స్మరించే వారిని బంధించాలని చూస్తున్నారని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ తాజా చర్యలు తీవ్రవాదం పట్ల వారి బుజ్జగింపు విధానానికి కొనసాగింపు అని చెప్పడం దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే ఇష్యూపై కాంగ్రెస్ నేతలు బజరంగ్ బలిని బజరంగ్ దళ్ కార్యకర్తలతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. లాస్ట్ ఫ్యూ డేస్ లో జరిగింది ఏంటంటే బజరంగ్ దళ్ డెఫినెట్లీ ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక సెట్ బ్యాక్. ఎందుకంటే నిన్న రోడ్ షోలో జరిగింది జయ బజరంగ్ బలికి జయ అనే స్లోగన్స్ పట్టుకుని వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫుల్గా దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకున్నారు. అది కాకుండా ప్రైమ్ మినిస్టర్ కూడా తన ప్రతి మీటింగు దీంతో ఎండ్ చేస్తున్నారు. వీళ్ళు బజరంగ్ బలి వేషం వేసుకున్నారు. వీరప్ప మొయిలి లాంటి సీనియర్ లీడరు ప్రెస్ ముందుకు వచ్చి లేదు మాకు అలాంటి ప్రతిపాదన ఏం లేదు, మేమేమీ బ్యాన్ చేయమంటారు. బట్ ఏమిటంటే డ్యామేజ్ హ్యాస్ బీన్ డన్. ఏది కాంగ్రెస్కి దీనివల్ల డ్యామేజ్ జరిగిపోయింది. కాంగ్రెస్ మేనిఫెస్టో టార్గెట్ గా బీజేపీ నేతలు తమ ప్రచారంలో విమర్శలు చేస్తూ ఉండడంతో హస్తం పార్టీ నాయకులు కూడా కాషాయం పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలోని అంశాలను హైలైట్ చేస్తున్నారు. దేశంలో చర్చనీయాంశంగా ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చడంపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు ఈ రెండు సంచలన అంశాలను మేనిఫెస్టోలో చేర్చడం హాట్ టాపిక్ గా మారింది. ఇక పేదలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకత్వం ప్రకటించిన ఉచిత హామీలపైన కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. నిజానికి ఎన్నికల్లో ఉచిత హామీలకు వ్యతిరేకమని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో మాత్రం పాల నుంచి బియ్యం దాకా ఉచితాలు ప్రకటించడం సంచలనంగా మారింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది బీజేపీ. ఉగాది, వినాయక చవితి, దీపావళి పండుగలకు వీటిని అందిస్తామని తెలిపింది. ఇక పోషణే పథకం కింద ప్రతిరోజు పేద కుటుంబాలకు 1/2 లీటర్ చొప్పున నందిని పాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రేషన్ కార్డుదారులకు నెలకు 5 కిలోల బియ్యం, 5 కిలోల చిరుధాన్యాలను అటల్ ఆహార్ కిట్ పేరుతో పంపిణీ చేస్తామని చెప్పారు. తిరుపతి, అయోధ్య, కాశీ, రామేశ్వరం, శబరిమలై, కేదార్నాథ్కు వెళ్లే పేద కుటుంబాలకు 25,000 దాకా ఆర్థిక సాయం అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఉచితాలకు వ్యతిరేకమంటూనే బీజేపీ కురిపించిన ఉచిత హామీలపై కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఉగాది, వినాయక చవితి, దీపావళికి మాత్రమే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న హామీపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రమంతా జరుపుకునే సంక్రాంతికి ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని బీజేపీ కల్పించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ 3 పండగలకే గ్యాస్ ఇస్తామని చెప్పడంతో మతపరమైన భావం ఉందంటున్నారు. నిజానికి కర్ణాటకలో గత 15 ఏళ్లుగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం లాంటివి అతిపెద్ద సమస్యలుగా ఉన్నాయి. కానీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడక్కడ క్యాంపెయిన్ అంతా మతపరమైన అంశాల చుట్టే తిరుగుతోంది. కన్నడ నాట అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కూడా ఉచిత పథకాలను ఎంపిక చేసుకోక తప్పలేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు జనాకర్షక పథకాలు ప్రకటించక తప్పలేదని టాక్ వినిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్సే కారణమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో విజయం తెచ్చిపెట్టిన ఫార్ములానే కర్ణాటకలోనూ అమలు చేయాలని హస్తం పార్టీ నిర్ణయించడంతో బీజేపీ కూడా ప్లాన్ మార్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు, బహిరంగ సభలతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కర్ణాటకకు, కన్నడ ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు సమాజంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో
స్థానిక సమస్యలను బీజేపీ నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దాంతో కొన్ని అంశాలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. అయితే ఇటీవలే ఓ ప్రాజెక్ట్ కోసం కేంద్రం 5300 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో బీజేపీ నేతలు దానినే ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. వాస్తవానికి 2004 ఎన్నికల ముందు వరకు కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా ఉండేది. ఆ ఎన్నికల్లో హిందువుల ఓట్లను పోలరైజ్ చేయడంతో బీజేపీ సక్సెస్ అయింది. అప్పటి నుంచి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కీలకంగా మారిపోయింది. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈసారి ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ముస్లిం రిజర్వేషన్, బజరంగ్ దళ్ అంశాలు ఎప్పుడైతే తెర మీదకొచ్చాయో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా సర్వేల్లో కాంగ్రెస్ పేరు వినిపించినా 1-2 సీన్లతోనే సీన్ రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రెండు పార్టీలకు సమాన అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలు ఆ రాష్ట్రానికే పరిమితమైన బీజేపీ కాంగ్రెస్ భవిష్యత్తును డిసైడ్ చేసేవిగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే సూపర్ సెమీఫైనల్స్ అనే టాక్ మొదలైంది. ఇక్కడ కనిపించే రిజల్ట్ను బట్టే రెండు పార్టీల పొలిటికల్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో అధికారం నిలబెట్టుకుంటేనే దక్షిణాదిలో పార్టీని విస్తరించేందుకు బీజేపీకి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ గెలిస్తేనే కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా జోష్ వస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కీలకంగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. అందుకే కర్ణాటకను రెండు పార్టీలు ఇంత సీరియస్గా తీసుకున్నాయనే చర్చ జరుగుతోంది. అధికార బీజేపీ అయినా ప్రతిపక్ష కాంగ్రెస్ అయినా రెండు పార్టీల టార్గెట్ ఒకటి, అదే అధికారంలోకి రావడం. దానికోసమే ఇంత తాపత్రయం, అంత ప్రచారం. కర్ణాటకలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రచారం చేస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కర్ణాటక ఎన్నికలను రెండు జాతీయ పార్టీలు ఇంత సీరియస్గా తీసుకోవడం వెనుక పెద్ద టార్గెట్లే ఉన్నాయి. కర్ణాటక ఫలితమే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి దక్కే జనాదరణను డిసైడ్ చేయబోతోందనే వాదన వినిపిస్తోంది. అందుకోసమే రెండు పార్టీలు కర్ణాటక ఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2024 జనరల్ ఎలక్షన్స్కి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే సూపర్ సెమీఫైనల్స్గా చెబుతున్నారు. ఉత్తర భారతంలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారత రాష్ట్రాలపై మాత్రం అస్సలు పట్టుచిక్కడం లేదు. సౌత్ ఇండియాలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఇక్కడ అధికారం నిలుపుకుంటేనే మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగబోయే తెలంగాణలోనూ అధికారంలోకి రావడం సులువవుతుందని అంచనాల్లో ఉంది బీజేపీ. ఆ తర్వాత కేరళ పైన బీజేపీ గట్టిగానే ఫోకస్ చేసింది. తెలంగాణ, కేరళలో గనక కాషాయ జెండా ఎగరయ్యగలిగితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనూ కీలకంగా మారే అవకాశం ఉంటుందని కమలం నాయకత్వం భావిస్తోంది. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావం చూపాలంటే ఖచ్చితంగా కర్ణాటకలో గెలిచి తీరాలనే లెక్కల్లో ఉంది బీజేపీ. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఇంత సీరియస్గా తీసుకుంది. బీజేపీ అయితే పూర్తిగా ప్రధానినే నమ్ముకుంది. మోదీ సెంట్రిక్ గానే ఎన్నికల ప్రచారమంతా సాగుతోంది. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లే అని బీజేపీ నేతలు ప్రచారంలో చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కేవలం కమలం పువ్వు చిహ్నాన్ని గుర్తుంచుకుంటే చాలని చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లోనూ ఇదే డైలాగ్ వినిపిస్తోంది. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని, అన్ని చోట్ల అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బీజేపీకి ఇప్పుడు కర్ణాటకను నిలబెట్టుకోవడం అత్యంత కీలకంగా మారింది.
కూడా కర్ణాటక ఎన్నికలు లైఫ్ లైన్ గా మారాయి. ఇప్పుడిప్పుడే ఇండియాలో కాంగ్రెస్ గ్రాఫ్ కొంత మెరుగవుతోంది. ఇలాంటి టైంలో కర్ణాటకలో గనక గెలిచి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పరిస్థితులు మెరుగవుతాయని అంచనాల్లో ఉంది హస్తం నాయకత్వం. ఈ ఇంపాక్ట్ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉంటుందని భావిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి చెప్పుకోదగ్గ స్థానాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో ఉంది. అంతేకాదు కేంద్రంలో బీజేపీని గద్దెదించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. పైగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికలపైన ఉంటాయనే అంచనాతో హస్తం పార్టీ ఫోకస్ బాగా పెంచేసింది. అదుకే ఇక్కడ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం వస్తుంది. బీజేపీపై వ్యతిరేకత ఉందని చూపే అవకాశం దొరుకుతుంది. కర్ణాటకను ఎగ్జాంపుల్ గా చూపి మిగతా రాష్ట్రాల్లో మళ్ళీ బలపడేందుకు ఓ ఛాన్స్ వస్తుంది. అంతేకాదు కర్ణాటక ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగేది తెలంగాణలోనే. అందువల్ల కర్ణాటకలో గెలిస్తే అదే జోష్ లో తెలంగాణలోనూ పాగా వేయొచ్చు అనేది కాంగ్రెస్ ప్లాన్. పైగా ఈసారి కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో తమకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ప్రచారాన్ని ఈ స్థాయిలో హీటెక్కిస్తోంది. జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. అక్కడ మొత్తం 224 స్థానాలు ఉంటే ప్రస్తుతం బీజేపీకి 119 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈసారి హంగ్ పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ లేకుండా ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయాలని కాంగ్రెస్ బీజేపీ గట్టిగా ట్రై చేస్తున్నాయి. మధ్యలో జేడీఎస్ కూడా చెప్పుకోదగ్గ స్థానాలు గెలిచి కింగ్ మేకర్ గా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ ఏ ప్రాంతాల్లో తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టాయి. అందుకు అనుగుణంగా ప్రచార శైలిలో మార్పు చేసుకుంటున్నాయి. ఎక్కడెక్కడ పార్టీ వీక్ గా ఉందో అక్కడ పార్టీ అగ్రనేతలు పర్యటనలు జరిపేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ కర్ణాటక మీదే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ తరపున ప్రధాని మోదీ ఎక్కువగా సెంట్రల్ కర్ణాటకలోనే ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే లోకల్ పార్టీ అయిన జేడీఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింగ్ మేకర్ గా అవతరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపిస్తుందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టెన్ టీవీ. జనం కోసం, నిజం కోసం.